మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు 13వ వర్ధంతిని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. స్వగ్రామమైన తూర్పునాయుడు పాలెంతో పాటు అన్ని మండల కేంద్రాలలో టీడీపీ కార్యకర్తలతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బాలవీరాంజనేయ స్వామి నియోజకవర్గ తెలుగు యువత నాయకుడు దామచల్ల సత్య పాల్గొన్నారు. సందర్భంగా కొండపిలో దామచల్ల విగ్రహానికి దండలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే స్వామి విలేకరులతో మాట్లాడుతూ కొండపి నియోజకవర్గం అభివృద్ది దివంగత మాజీ మంత్రి దామచల్ల హయాంలోనే జరిగిందన్నారు. ఆయన టైంలో మిగిలిన పనులను తన టైంలో ఆయనను ఆదర్శంగా తీసుకుని చేశానన్నారు. దామచల్ల ఆంజనేయులు గారే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే స్వామి అన్నారు. కొండపిడియర్గం మొత్తం 6 మండలాల్లో కూడాను కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఇదే వారి ఘనమైన నివాళి. నాకు తెలిసి ప్రకాశం జిల్లా చరిత్రలో కానీ కొండపిడియర్ చరిత్రలో కానీ దామచల్ల ఆంజనేయులు గారి లాగా ఏ ఇంతకుముందు చేసినటువంటి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ జిల్లాలో కానీ నేను కానీ ఈ విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు గొప్పగా జరుపుకున్న దాఖలాలు లేవు. పెద్దగా దామచల్ల ఆయనేల గారు నీటి నిజాయితీగా విలువలతో కలిగి రాజకీయం చేసి తన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తన కొంత కొండేపి అభివృద్ధిలో శనకన పత్రం వేసుకున్నారు.